Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క రాఖీతో మారిన రాజకీయం, ఇది రోజా టైమింగ్ అంటే. నాకు పదవి రాకుండా చేసింది వారే. నన్ను ఓడించడానికి కుట్రలు పన్నారు, నాపై దాడి చేశారు. నా నియోజకవర్గంలో ఆ పెద్ద ఆయన అనుచరుల పెత్తనం ఏంటని గొడవకు దిగారు రోజా. కానీ ఒక్కసారిగా సీన్ మారింది. ఆయన కుటుంబంతోనే రాజీ కుదుర్చుకుందా? రాఖీ పండుగ వేళ ఎంపీ మిథున్కు రోజా కట్టిన రాఖీ వెనుక రాజకీయం ఏంటి? రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రోజా సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటోంది. విపక్షంలో ఉన్న 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డానని, తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె భావించారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. తీవ్ర స్థాయిలో అలకమోనడంతో సీఎం జగన్ ఆమెకు కీలకమైన ఏపీ ఐఐసి చైర్మన్ గిరి కట్టబెట్టారు. అయినా కూడా రోజాలో ఏదో తెలియని వెలితి. జిల్లాలో రాజకీయంగా తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటి నుండో నాటుకుపోయింది. ఇదే క్రమంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరం కూడా నడుస్తోంది. ఓ దశలో ఆయనతో డైరెక్ట్ ఫైట్కు కూడా సిద్ధపడింది. మీడియా వేదికగానే తనను ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. మొదట తనకు మంత్రి పదవి దక్కకుండా చేశారని, అటు తరువాత గత ఎన్నికల్లో తనను ఓడించాలని చూశారంటూ పెద్దిరెడ్డి అండ్ కోపైన ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక పుత్తూరులో ఓ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాపై స్థానిక నేతలు ఆమె కారుపై దాడి చేశారు. దీని వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేసింది రోజా. స్థానిక సంస్థల ఎన్నికలైతే రెండు వర్గాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నగరి మున్సిపల్ చైర్మన్ భర్త కేజీ కుమార్, కేజీ శాంతి కుటుంబం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు. అప్పట్లో రోజా చాలా సీరియస్గానే వాయిస్ మెసేజ్ ద్వారా స్థానిక కేడర్ను హెచ్చరించింది. వారికి ఎవరైనా సహకరిస్తే పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తానని ప్రకటించింది. ఆ గొడవ కొనసాగుతుండగానే కేజీ కుమార్ షష్ఠి పూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా హాజరు కావడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. నిజానికి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో రోజాకు ఎందుకనో మొదటి నుంచి సఖ్యత లేదు. వారితో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. రోజా ఏకంగా ఇదివరకు పెద్దిరెడ్డితోనే గొడవ పెట్టుకోవడంతో ఆమెతో మనకెందుకులే అని మిగతా ఎమ్మెల్యేలు దూరంగానే ఉంటున్నారు. మొన్నటి వరకు పెద్దిరెడ్డితో గొడవ, ఇప్పుడు నారాయణస్వామితో తగువ పెట్టుకోవడంతో రోజా జిల్లా రాజకీయాల్లో మరింత ఒంటరి అయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్ నడుస్తున్న వేళ పెద్దిరెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టి అందరికీ షాక్ ఇచ్చారు రోజా. ప్రస్తుతం ఇది ఇటు పెద్దిరెడ్డి వర్గంలోనూ, రోజా వర్గంతో పాటు జిల్లాలోనూ హాట్ టాపిక్గా మారింది. మొన్నటిదాకా నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న వీరి గొడవలు ఒక్కసారిగా రాఖీ కట్టడంతో రాజీ కుదుర్చుకున్నట్లేనా అనే చర్చలు సాగుతున్నాయి. జిల్లాలో ఒంటరిగా ఉంటున్నాననే భావనలో రోజా ఇలా మనసు మార్చుకుందా అనే మాటలు వినబడుతున్నాయి. మొత్తానికి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోజా వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చలు సాగుతున్న వేళ రోజా రాఖీ రాజకీయంతో మరో టర్న్ తీసుకుందని అంటున్నారు.